వందేళ్లు దాటిన చరిత్ర, దేశవ్యాప్తంగా బ్రాంచీలు, 5 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిస్టరీ. అయితే ఇప్పటికే జిడ్డులా పట్టుకున్న మొండి బకాయిల విలువ సుమారు 70,000 కోట్ల రూపాయలు. వీటితోనే ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఇప్పుడు మరో కుంభకోణం వెలుగులోకొచ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ చేసిన మోసంతో 11,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం బయటకొచ్చింది. వందేళ్లు దాటిన చరిత్ర, దేశవ్యాప్తంగా బ్రాంచీలు, 5 లక్షల కోట్ల డిపాజిట్స్, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిస్టరీ. అయితే ఇప్పటికే జిడ్డులా పట్టుకున్న మొండి బకాయిల విలువ సుమారు 70,000 కోట్ల రూపాయలు. ఈ ఎన్పిఏలతోనే ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇప్పుడు మరో కుంభకోణం వెలుగులోకొచ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ చేసిన మోసంతో 11,000 కోట్ల భారీ కుంభకోణం బయటకొచ్చింది. జస్ట్ సిస్టంలోని లూప్ హోల్స్తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా 1,000 కోట్ల కుంభకోణం చేశాడు మోడీ. వజ్రాల వ్యాపారానికి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం ఇండియన్ అండ్ ఫారెన్ బ్యాంకులో లోన్ అవసరం ఉంటుంది. దీనికి తన దగ్గరున్న ఆస్తిని ష్యూరిటీగా పెడుతూ ఏదైనా బ్యాంకులో ఎల్ఓసి పత్రాన్ని తీసుకోవాలి. సో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకున్నాడు. ఒకవేళ వ్యాపారం దివాళా తీసినా లేక నీరవ్ మోడీ ఆ డబ్బు కట్టకపోయినా ఆ మొత్తం అమౌంట్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నీరవ్ మోడీ చేస్తున్న వ్యాపార లావాదేవీలకు పిఎన్బి గ్యారంటీగా ఉన్నట్లు లెక్క. సో నీరవ్ ఆస్తులు పిఎన్బి దగ్గర ష్యూరిటీగా పెట్టలేదు కాబట్టి ఇప్పుడు 11,400 కోట్ల రూపాయలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ పే చేయాలి. ఇంతకాలం పాటు ఆ ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంది. ఇది ఈరోజు బయటపడింది. ఈరోజు మనకు బయటపడినటువంటి 11,400 కోట్లు కూడా సుమారుగా 1-2 నెలల్లోనే ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఎల్ఓయూస్ ఇచ్చి ఉంటారు. ఈ ఎల్ఓయూస్ ఇవ్వడంలో ఫ్రాడ్ జరిగింది. మనుషులు మారినా కూడా జరుగుతూ ఉందంటే సిస్టంలోనే ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్ ఉంది అనేసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇంతకుముందు కూడా కొంచెం పెద్ద ఫ్రాడ్లే బయటపడ్డాయి. వీటన్నిటిని తట్టుకోవాలంటే దాని ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కొన్ని సంవత్సరాల వరకు బాగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ సిస్టంలో ఏంటంటే ప్రతి బ్యాంకు కూడా ఒక లిమిట్ దాటిన తర్వాత డైలీ మానిటరింగ్ ఉంటుంది. అంటే బిగ్ టికెట్ ట్రాన్సాక్షన్స్ అంటారు, ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఉంటుంది. మరి అటువంటిది ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు మానిటర్ చేయలేకపోయారు, ఎస్పెషల్లీ ఇంత పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు? అందువల్ల నేను అనేది ఏంటంటే సిస్టమ్స్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ పిఎన్బి పే చేయకపోతే ఇండియన్ బ్యాంక్స్ మీద ఫారెన్ బ్యాంక్స్ కు నమ్మకం పోతుంది. దీనివల్ల ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. అందుకే ఆర్బీఐ కూడా ఇండియన్ అండ్ ఫారెన్ బ్యాంకులకు పే చేయాల్సిన 11,000 కోట్ల రూపాయలను పే చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి తట్టుకోగలిగిందే కానీ, లేదంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయితే డిపాజిటర్స్ రోడ్డెక్కేవారంటున్నారు ఆర్థికవేత్తలు. ప్రస్తుతం పిఎన్బి మూత పడకపోయినా కోలుకోవడానికి టైం పడుతుందంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆల్రెడీ దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయల మధ్యలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే రాని బాకీలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అవస్థలు పడుతున్నటువంటి బ్యాంక్ అది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా పేమెంట్స్ అనేటటువంటి కొన్ని బ్యాంకులకు చేయించడం వలన దీనిలో దాదాపుగా ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం 20 బ్యాంకులు ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ ఫ్రాడ్ వల్ల పర్యవసానం ఏంటంటే ప్రభుత్వాలు కనుక ఈ అమౌంట్ని తిరిగి పే చేయకపోతే బ్యాంక్ కొలాప్స్ అయ్యేటటువంటి స్టేజ్లోకి మాత్రం వచ్చేసింది. ఆ బ్యాంకు నిలదొక్కోట అనేటటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు డిపాజిటర్లకి ఒక రకమైనటువంటి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి, బ్యాంకుకి ఏ రకమైన ఇబ్బంది లేదు, ఒక మేజర్ షేర్ హోల్డర్గా ఈ బ్యాంక్ యొక్క బాగోగులు మేము చూస్తామనేటటువంటి దాన్ని ముందుకు జరపాలి. ఓవరాల్ స్కామ్లో వ్యక్తుల కంటే సిస్టమ్ ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపిస్తుంది. అంచెలంచెలుగా ఉన్న సిస్టమ్స్ కళ్ళు గప్పి సంవత్సరాల తరబడి మోసం చేయడం అంటే ఇందులో పిఎన్బిలో పెద్ద తలకాయలే ఉంటారంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. డిమానిటైజేషన్ దెబ్బతో బ్యాంకుల్లో డిపాజిట్స్ తగ్గడం, విత్డ్రాల్స్ మీద లిమిట్స్, ఏటీఎంలలో మనీ లేకపోవడంతో జనానికి బ్యాంక్స్ మీద నమ్మకం తగ్గింది. ఇక దీనికి తోడు ఎన్పిఏలు పెరుగుతుండటంతో సామాన్యులు అసహనానికి లోనవుతున్నారు. రేపు రాబోయే ఎఫ్ఆర్డీఐ బిల్లు మరో పెను సవాల్గా మారింది. ఇలాంటి టైంలో 11,400 కోట్ల కుంభకోణం బయటపడడం అంటే బ్యాంకింగ్ రంగంపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆల్రెడీ గత కొద్ది సంవత్సరాలుగా బ్యాంకులంటే విశ్వసనీయత తగ్గుతూ వస్తుంది. ఒకటేంటంటే ఎన్పిఏలు పెరుగుతూ ఉంటాయి. సామాన్య ప్రజలు ఎలా ఉంది అంటే
పెద్దవాళ్ళు లోన్లు తీసుకుంటున్నారు, ఎగ్గొట్టేస్తున్నారు. చిన్నవాళ్ళనేమో కొద్దిగా లక్ష రూపాయలు లోన్ అడిగినా కూడా ఎన్నో నిబంధనలు పెడుతున్నారు. ఫారిన్ బ్యాంక్స్ ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ బేస్ చేసుకొని ఇచ్చాయి. ఫారిన్ బ్యాంక్స్కి ఎటువంటి డిలే జరిగినా లేకపోతే పే చేయకపోయినా ఇంటర్నేషనల్గా ఇండియన్ బ్యాంక్స్ మీద ఒక రకమైనటువంటి అభద్రతా భావం వస్తుంది. అన్ని బ్యాంకులు కూడా ఈ సిస్టమ్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. కార్పొరేట్ పొలిటికల్ శక్తుల నుంచి బ్యాంకింగ్ రంగాన్ని బయటకు తేవాల్సిన అవసరం ఉందంటున్నారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్. చట్టాలను కఠినతరం చేసి లూప్ హోల్స్ లేకుండా చేయాలంటున్నారు. అత్యవసరంగా మొండి బకాయిలను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. సొసైటీలో అనేక మంది ఈ దురాశాపరులు, అవినీతి పరులు ఉన్నటువంటి సొసైటీలో, బ్యాంకుల్లో కూడా కొంతమంది ఖచ్చితంగా అవినీతి పరులు ఉంటారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఫ్రాడ్స్ జరగటం అనేటటువంటిది బ్యాంకులు తట్టుకోలేనటువంటి అమౌంట్స్ ఇవన్నీ కూడా. అంచేత ఫ్రాడ్స్ని అరిగట్టేటటువంటి ఒక నాలుగు అంచెల వ్యవస్థలు తప్పనిసరిగా నిర్మించాలి. అదే రకంగా ఎవరు ఎంత పెద్దవారైనా సరే కఠినాతి కఠినమైన శిక్షలు కనుక అమలు చేయకపోతే బ్యాంకు లోపల అధికారులు, బయట కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు మోసాలు చేసి నిర్వీర్యం చేసే పరిస్థితి మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఉందనే నమ్మాల్సి వస్తుంది మనం. ఎఫ్ఆర్డిఐ బిల్లు గనక అమల్లోకి వచ్చి ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉన్న డిపాజిటర్స్ ఈ పాటికి రోడ్డెక్కేవారు. అందుకే ఆర్థిక నిపుణులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్న చందాన ఈ కోవలో మరిన్ని బ్యాంకులు ఉన్నాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. బ్యాలెన్స్ షీట్లలో లాభాలు చూపించుకుంటున్న బ్యాంకుల్లో ఇలాంటి కుంభకోణాలు లేవని ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు ఆర్థికవేత్తలు.